ఎందుకు ఈ విషయాల మీద దృష్టి సారించలేదు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మీరు కూడా సాంప్రదాయబద్ధంగా మరి 25 మంది సభ్యులు ఉంటే మరోజు ముగ్గురు నలుగురే వస్తున్నారు రోజు ముగ్గురు నలుగురే వస్తున్నారు మీరు కూడా పంచ కట్టుకుంటారు కండువా వేసుకుంటారు బ్రహ్మానంగా మీరు మాత్రం గ్లామర్ గా వస్తున్నారు అమ్మవారికి మాత్రం శోభ లేకుండా చేయడం వెనుక అధికార పార్టీ ఏమన్నా నిర్లక్ష్య వైఖరి ఉందా దేవాదాయ శాఖ మంత్రి గారి మీద నాకు నమ్మకం ఉంది కానీ ఇంత పేలవంగా ఏర్పాట్లు చేసిన ఇంత పేలవంగా అమ్మవారిని అలంకారం చేసిన మీరు ఎందుకు దృష్టి సారించట్లేదని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా సాధారణ భక్తులేమో కాలి నడకన 2 కిలోమీటర్లు ఎక్కాలి 8 గంటలు వెయిట్ చేయాలి మీరు మాత్రం కార్లో రావాల వీఐపీ భక్తులు ఆ వీఐపీ భక్తులు మాత్రం కార్లో పైకి రావాల ఏం 5 కిలోమీటర్ నడవలేరా వాళ్ళు 5 కిలోమీటర్ నడవలేరా తిరుపతి పోతే నడుస్తున్నారు కదా ద్వారకా తిరుమల పోతే నడుస్తున్నారు కదా అమ్మవారి ఆలయం క్రమంగానే వీఐపీ సంస్కృతి ఎందుకు హెచ్చుమిరిపోతా ఉంది దీనికి కూడా సమాధానం చెప్పాలి అదే విధంగా కింద కూడా మీరు చూస్తే ఘాట్ల దగ్గర ఎక్కడ కూడా దసరా ఉత్సవ శోభ లేదు ఎవరిని కొట్లు పెట్టుకొని కనీసం వినాయకుడి గుడి దగ్గరైనా పెట్టుకుంటే వాళ్ళ కొబ్బరికాయలో పసుపు కుంకుమ అమ్ముకుంటే భక్తులకి అమ్మవారికి సమర్పించుకునే అవకాశం ఉండేది ఉత్సవ శోభ కనబడేది ఆ ఉత్సవ శోభ కూడా ఆంక్షల నడుప తీసేశారు దీని మీద కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వాటి మీద అమ్ముకునేదానికి మీద అవకాశం కల్పించాలి అవకాశం కల్పించాలి ముఖ్యంగా మా డిమాండ్ ఇది రాష్ట్ర ఉత్సవం కింద ప్రభుత్వమే దసరా ఉత్సవాల ఖర్చుల మొత్తాన్ని కూడా భరించాలి ఆ విధంగా జీవో జారీ చేయాలి అమ్మవారి ఆలయం నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకూడదు ఇది రాష్ట్ర ఉత్సవం కింద ప్రభుత్వమే పూర్తిగా ఉత్సవ ఖర్చులని భరించాలి అదే విధంగా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం 70 కోట్ల రూపాయల నిధులు ఇచ్చామని చెప్పారు ఆ 70 కోట్ల రూపాయల నిధులు మరి ముఖ్యమంత్రి గారు ఎన్నిక కాబడి ఇదే చివరి సంవత్సరం అయితే మరి ఈ ఏడాదైనా సరే అమ్మవారి భక్తుల మీద అమ్మవారి ఆలయం మీద మీరు కాస్త దృష్టి సారించి ఆ 70 కోట్ల రూపాయల నిధుల్ని అమ్మవారి ఆలయ ఖాతాలో నిధులు జమ చేయండి ఆలయ ఖాతాలో జమ చేయండి అని కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఈ ఏడాది ముఖ్యమంత్రి గారు వచ్చే సమయంలో ఎటువంటి అపశృతి జరగకూడదని నేనైతే అమ్మవారిని కోరుకుంటా ఉన్నా ఒకసారి కొండచెరిలి పక్కన ఇరిగి పడిపోయినాయి మీకు కూడా పక్కనే ఇబ్బంది వచ్చింది అదే విధంగా రెండోసారి కూడా అంతరాలయంలో కూడా ఒకళ్ళు చనిపోయారు అంతరాలయంలో కూడా ఒక కరెంట్ షాక్ గట్టి చనిపోయారు కానీ తప్పనిసరిగా ఆలయ అభివృద్ధి కోసం అందరూ కూడా అద్భుతంగా సమన్వయపరచాలి మేము ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడాలా ఏ బాబు ఊరుకో మీరు ఊరుకోండి మన వాళ్ళు ఎవరు మాట్లాడరు నేను ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడాలా అమ్మవారికి అలంకారం చేయమన్నా బంగారు తాపడానికి మెరుగులు దిద్దామన్నా భక్తులకి మెరుగైన సౌత వస్తువులు కల్పించాలని కోరుతున్నాం దాని మీదనే మేము అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆజాద్ గారా పర్లేదు మీరు ఉత్సవ ఆఫీసర్ కదా మీరేం చూడాల్సింది మీరు కూడా చూడాల్సింది మీరు చూస్తూ ఉన్నారు అమ్మవారి ఉత్సవాలకి మేము అలంకారం చేయమంటే కూడా వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇంత నిరంకుశత్వం ఏంటి కూడా మీరు చూడాలి మమ్మల్ని కాదు ఆఫ్ చేయాల్సింది మీరు బయట మీరు కూడా చెప్ప నేను ఎక్కడ రాజకీయాలు మాట్లాడలేదు మీరు కూడా ఇవన్నీ కూడా చూడండి నేను ఎక్కడ ఒక్క మాట కూడా తేడా మాట్లాడినా కూడా మీరందరూ కూడా చూపించాలి మైక్ కట్ చేశారు మిగతా అన్ని కూడా చూశారు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున దసరా శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.